శ్రీకాకుళంలో తొలిసారి నిర్వహించే రాష్ట్ర స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వేడుకలు నిర్వహించే ప్రభుత్వ కళాశాల మైదానాన్ని మంత్రులు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకల సమయానికి శ్రీకాకుళం నగరం సుందరంగా తీర్చిదిద్దాలని, రహదారులపై ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను మెరుగుపరచాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ, నగరంలో రహదారులపై ఉన్న ఆక్రమణలు తొలగించాలని, చిల్లర వర్తకుల్ని నిరోధించాలని అన్నారు. నగరంలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను మెరుగుపరిచి ఆధునిక ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, గతంలో రాజధాని ప్రాంతంలో మాత్రమే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగేవని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కోసారి ఒక్కో జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. దీనివల్ల అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని అన్నారు. ఆగస్టు 15 శ్రీకాకుళం జరగడం ఆనందదాయకం. ఎందుకంటే ఉత్తర ఈశాన్యం, మరి ప్రధానంగా వాస్తు శాస్త్ర ప్రకారం శ్రీకాకుళం అనేది రాష్ట్రంలో ఒక ఇంపార్టెంట్ జిల్లాగా మనం చెప్పుకుంటున్నాం. అటువంటి వేడుకల్ని శ్రీకాకుళాన్ని వెన్ని మరి అందమైన పట్టణంగా తయారు చేయడానికి ఒక అవకాశాన్ని ఈరోజు తీసుకోబోతా ఉన్నాం. తద్వారా ఈ పట్టణంలో ఉండే ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు కానీ, ఏదైతే హాకర్ జోన్ సంబంధించిన హాకర్స్ ఏదైతే రోడ్ల మీద ఉన్నారో అవి కూడా తీసేయమని అధికారులు ఆదేశించాం. తద్వారా ఈ పట్టణంలో ఉండే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా అప్డేట్ చేసామని చెప్పాం. మీరు కానీ నేను కానీ మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత స్వతంత్ర దినోత్సవ వేడుకలు రాజధానిలో జరుగుతున్నటువంటి సందర్భాలని మనం చూసాం. అయితే మన ముఖ్యమంత్రి గారు ఎవరికి రానటువంటి ఆలోచన ఆయనకు వచ్చి దినోత్సవ వేడుకలు కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక జిల్లాలో చేస్తే ఆ జిల్లాకి మంచి జరుగుతుంది, డీసెంట్రలైజేషన్ అనుకున్నది సార్థకత వస్తుందన్న ఉద్దేశంతో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క జిల్లాలో చేపట్టడం జరిగింది.